గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేసే ఈ పండుగ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు నింపాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వైసీపీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలతో సామాన్యులకు కష్టాలు మరింత రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకలు ఇచ్చి పేదలకు అండగా నిలిచామన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, బొండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు, రౌతి శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు చేయడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా సుఖశాంతులు ప్రసాదించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టుగా దీవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇదే సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ సరదాగా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందం ఉంది. అలాగే ఈ భోగి మంటల్లో ఈ వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు, అవినీతి, కబ్జాతనం, అలాగే ఈ మైన్స్ కొలగొట్టడం, విశాఖపట్నాన్ని క్యాపిటల్ డెవలప్ చేస్తామని చెప్పేసి ఇక్కడ భూములు కబ్జాలు, ఈ నీచి బుద్ధులన్నీ కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోవాలని, రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇదే సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందీలో ఒక మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, వీళ్ళు ఈరోజు ప్రతి సచివాలయంలో కూడా 500 రూపాయలు ఇచ్చి కేక్ కట్ చేయమని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా చెప్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు. కేక్ కట్ చేయడం అనేది హిందువుల యొక్క సాంప్రదాయం కాదు. మీ చేతనైతే ముగ్గులు వేయించండి, లేకపోతే గంగిరెడ్డిని వాళ్ళు పిలండి, లేదా భోగిమంట వేయండి, కానీ కేకులు కట్ చేసి హిందువుల యొక్క మనోభావం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.